తెలుగుదేశం ఆవిర్భవంతోనే సంక్షేమానికి నాంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీది ఘనమైన చరిత్ర అని బండి ఆత్మకూరు మండల టీడీపీ నాయకులు తాటికొండ బుగ్గరాముడు పేర్కొన్నారు. 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బండి ఆత్మకూరు మండలంలోని ఏ కోడూరు గ్రామంలో సుబ్బారెడ్డి ఆత్రుల్లో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అన్న నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయ రంగంలోకి తారాజువ్వలా దూసుకొచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగు బావుటాన్ని ఎగరవేసిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని, పేదల జీవితాలకు పెన్నెదిగా, అన్నదాతలకు ఆశాదీపంగా, ఆడపడుచులకు అన్నగా, పడుగుల సంక్షేమానికి వినూత్న పథకాలెన్నో తెచ్చిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉన్నారు. మరి ఏదైతే ఉందో, మరి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు వారందరూ ఐక్యంగా ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందన్న ఆశయంతో ఆ రోజు మరి ఏదైతే వాళ్ళు ఉన్నాయో జాతీయ పార్టీలు, బీజేపీ అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీ అయినా కూడా తెలుగు జాతిని తీర్చి వాళ్ళ తెలుగుదేశం పార్టీని 15 సంవత్సరాలని చెప్పి వాళ్ళు చేసిన కుట్రల్లో కాకుండా వాళ్ళ 2 రాష్ట్రాలుగా వెళ్ళిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతి ఉన్నంత కాలం కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. 30 రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, లోకేష్ బాబు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నగారి ఆశయ సాధన కోసం పాటు పడుతూనే ఉంటారు, పునరంకితం అవుతూనే ఉంటారని తెలియజేసుకుంటూ, ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగు జాతి ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు.